Telangana TDP Adhyakshuluga Kasani Gnaneswar Mudiraj Ivala Pramana Swikaram Cheyabothunnaru. NTR Bhavanlo Jarige ee Karyakramam Kosam Veladiga TDP Karyakartalu Tarali Ranunnaru. Kasani Gnaneswar Rakato Telangana TDP Lo Kotta Josh Kanipistondi. Ippatike Badugu Balahina Vargala Pakshana Porade Partiga TDP Ki Ento Perundi. Kasani Cherika Dwara TDP Ki Aa Vargalanni Marinta Daggaravutayani Telangana Lo Party Balam Marinta Perugutundane Charcha రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది. దీనికి తోడు చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చాణక్యంతో తెలంగాణలో టీడీపీ కొత్త శక్తిని కూడగట్టుకుంటోంది. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీలో కాసాని జ్ఞానేశ్వర్ చేరికతో మరింత బలం చేకూరినట్లయింది. బడుగులను ఏకం చేసిన నాయకుడికి అగ్రతాంబూలమివ్వడంతో పార్టీ క్యాడర్లోనూ ఫుల్ జోష్ కనిపిస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్కు అధ్యక్ష పదవితో టీడీపీలో నవశకం ఆరంభమైందని పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగా తెలంగాణపై ఇన్నాళ్లు చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయారు. ఇక్కడ టీడీపీకి నేతలు తగ్గినప్పటికీ క్యాడర్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్నారు. బడుగు బలహీన వర్గాల అండదండలు కూడా మెండుగానే ఉన్నాయి. ఇవే కాక చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు నేటికీ గుర్తుపెట్టుకున్నారు. ఇటు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో టీడీపీలో జవసత్వాలు నింపడం ద్వారా తెలంగాణలో బలాన్ని పెంచుకోవచ్చనే ఆలోచనతో చంద్రబాబు ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరింత పట్టు సాధించుకునే దిశగా బడుగు బలహీన వర్గాలకు పార్టీలో పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును టీడీపీలో చేర్చుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ అంటే కాసాని జ్ఞానేశ్వర్కు ఎనలేని భక్తి. ఎన్టీఆర్ అభిమాన సంఘానికి అధ్యక్షులుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్టీఆర్ బాటలో నడుస్తూ ప్రజాప్రతినిధిగా అచంచలమైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాదు, బీసీ సామాజిక వర్గంలో అత్యంత పట్టు కలిగిన నాయకుడిగా పేరున్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్. బీసీల ఐక్యతే లక్ష్యంగా మన పార్టీని స్థాపించి బీసీల కోసం ఎంతో పోరాటం చేశారు. 2018లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పొందిన రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్గా ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ఆయన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 1975కి పూర్వమే రాజకీయాల్లోకి వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ 1987 వరకు ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1987-1993 మధ్య రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1993లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్గా, 1999లో ఏపీ కాంగ్రెస్ కమిటీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 2001-2006 మధ్య రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 2005లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2007-2011 మధ్య శాసనమండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో మన పార్టీని స్థాపించి బీసీలను ఐక్యం చేసేందుకు అలుపెరగని పోరాటం చేశారు. గత నెలలోనే కాసాని టీడీపీలో చేరగా ఆయనకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. అధ్యక్షుడిగా ఈరోజు కాసాని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పసుపు సైన్యం వెల్లువలా తరలిరానుంది. 10,000 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వస్తారని నేతలు చెప్తున్నారు. 1,000,000 మంది కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా జరగనుంది. కాసానితో టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు ప్రమాణం చేయిస్తారు. తెలంగాణ టీడీపీకి కాసాని జ్ఞానేశ్వరును అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. బీసీలను ఆకర్షించడమే లక్ష్యంగా జ్ఞానేశ్వరును ప్రెసిడెంట్గా నియమించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాసాని నేతృత్వంలో తెలంగాణలో టీడీపీ కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాసాని ఆధ్వర్యంలో పార్టీకి పునర్వైభవం వస్తుందని అటు సీనియర్ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు ధీమాగా చెబుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన కార్యాచరణ మొదలు పెట్టనున్నారు కాసాని జ్ఞానేశ్వర్. టీడీపీ బలోపేతం కోసం తెలంగాణలోని ప్రతి గ్రామంలో పర్యటించనున్నారు. అదే సమయంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని కాసాని చెప్తున్నారు. మునుగోడు నూతన ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభావం